శ్రీకృష్ణ చరిత్ర ఏడవ భాగము కిం కర్తవ్యం సంజయ యుద్ధరంగం నుండి వార్తలేమైనా వచ్చాయా అని అడిగాడు గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు వచ్చాయి ప్రభు దక్షిణ గోగ్రహణపు వార్తలందాయి ఏమైంది సంజయ పాండవులు ఆ రాజ్యంలో ఉన్నారట ఏమైనా బయటపడ్డారా పాండవులు అక్కడే ఉన్నట్లు అనుమానం కానీ ఎవరూ బయటపడలేదు ప్రభు అష్టమి నాడు పగటివేళ యుద్ధం జరిగింది త్రిగత్త విరాట పక్షములు సమానంగా పోరాయి ఆ రాత్రి జరిగిన యుద్ధంలో విరాటరాజు పట్టుబడ్డాడు కానీ వెంటనే అతని పక్షపు యోధులు విజృంభించి రాజును విడిపించి శర్మను అతని సోదరులను బంధించి తీసుకుని పోయారు గోవులను తరలించుకుని పోయారు విరాటరాజు ఎంతో దయతో సుశర్మను అతని బంధువులను చంపకుండా విడిచిపెట్టాడు పరాజితుడై పరాభూతుడై ప్రాణభిక్షను పొందిన సుశర్మ ఏమి చేయగలడు తన ఇంట సిగ్గుతో తలదాచుకుంటున్నాడు సంపూర్ణ శృంగభంగమయ్యింది ఆ వీరులే పాండవులేమో సంజయ అయితే కావచ్చును ప్రభు నిలబడి నిరూపించటానికి ఎవరూ లేకపోయారు కదా ఎంత దురదృష్టమో మన వాళ్ళు కొందరు అక్కడికి వెళ్ళవలసింది కదా ఉత్తర దిశ వార్తలు వచ్చి ఉంటాయి కదా చిత్తం అక్కడేమైంది మన వాళ్ళందరూ వెళ్ళారు కదా గోవులను తరలించుకుని వచ్చేస్తున్నారా అది జరగలేదు ప్రభు ఏ ఏం జరిగింది అక్కడ వాళ్ళని ఎదిరించడానికి ఎవరూ లేరుగా అనే అనుకున్నాం ప్రభు కానీ గాంధీవము చేతపట్టి అర్జునుడు పైకి వచ్చాడు మన వారు నిరూపించలేదు లేదు వాళ్ళు గణితము చూసుకున్నారట సప్తమి నాటికే పదమూడు సంవత్సరాలు పూర్తయిపోయాయట పోనీ బయటపడిన అర్జునుడైనా బంధించి తెస్తున్నారా లేదు ప్రభు ఆ అర్జునుడు బోనులో నుండి బయటపడిన సింహం వల్ల విజృంభించి గాంధీవధారి అయి దివ్యాశ్రములతో పోరాడి మన సేనలన్నిటినీ చంపి యోధులనందరను గాయపరిచి పరాభవించి ప్రాణభిక్ష పెట్టి విడిచిపెట్టాడుట శ్రీహరి ఎంత మాట చెప్పావు సంజయ భీష్మద్రోణ కర్ణాదులందరూ అతని చేతిలో ఓడిపోయారా అవును మహారాజా వేల కొలది రథములు ఏనుగులు అశ్వములతో వెళ్ళిన వారు నూరు రథములతో తిరిగి వస్తున్నారట హతోస్మి ఘోషయాత్రను మించిపోయింది ఉత్తర గోగ్రహణం అవును ప్రభు ఘోషయాత్రలో భీష్మద్రోణాదులు లేరు ఉత్తర గోగ్రహణంలో వారు కూడా పాల్గొని పరాజితులయ్యారు వారు ఇండ్లకు చేరుకోవటానికి ఏమిటి ఆలస్యం బంధింపబడ్డారా లేదు ప్రభు తీవ్రంగా గాయపడ్డారుట త్వర త్వరగా ప్రయాణం చేయలేకపోతున్నారట కర్ణుడు కూడా ఓడిపోయాడా సంజయ ఒకసారి కాదు రెండుసార్లు అతని సోదరుడైతే చనిపోయాడట కూడా ఆ పక్షం కూడా బాగా నష్టపడిందా సంజయ ఆ పక్షాన రణరంగంలోనికి వచ్చింది ఒకే ఒక్క రథము ఆ రథము అర్జునునిదే చెక్కు చెదరకుండా సింహనాథం చేసుకుంటూ తిరిగి వెళ్ళిందట ప్రభు భీముడు రంగంలోనికి రాలేదు అతడు దక్షిణ రంగంలోనికి వెళ్ళి ఉండుంటాడు సంజయ మన వాళ్ళు జయించే అవకాశాలే లేవంటావా ఏమి చెప్పను ప్రభు మన కర్ణాది మహాయోధులు ఘోషయాత్రలో దెబ్బతిని రాజుని విడిచి పారిపోయారు కానీ అక్కడ గంధర్వులతో పోరనుకుంటే ఇక్కడ ఒంటరిగా చక్రరక్షకులైనా లేకుండా వచ్చిన అర్జునునితోనే పోరాడలేకపోయారే అందుచేత భీష్మద్రోణాదుల సహాయం ఉన్నప్పటికీ మన వారి బలం తక్కువేమో అనిపిస్తోంది ఏం చేయాలంటావు సంజయ విదురు మంత్రితో ఆలోచించండి అతడు వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి సంధి చేసుకోమంటారు అది ధర్మమే కదా ప్రభు ధర్మమే అయి ఉండవచ్చును పదమూడేళ్ల నుండి ఇంద్రప్రస్థ రాజ్య వైభములన్నిటినీ స్వాధీనపరుచుకుని అనుభవిస్తున్న దుర్యోధనుడు వాటిని విడిచిపెట్టడానికి అంగీకరించడు జ్యోతి సమయ ప్రతిజ్ఞ అదే కదా ప్రభు అవుననుకో వారి రాజ్యం వారికివ్వడం ధర్మం కదూ ప్రభు స్వార్థపరులైన మానవునికి ధర్మమేమిటి అధర్మమేమిటి సంజయ అయితే యుద్ధం తప్పదు మహారాజా యుద్ధం అంటే సర్వజన వినాశకరము అలాంటి దానికి మనం దారి తీయకూడదు ముఖ్యంగా ధర్మనందనుని వంటి విశ్వశాంతి ప్రియులు అలాంటి వాటికి దారి తీయరు యుద్ధం నివారించటానికి ఉపాయం ఆలోచించండి సంజయ మరో రెండు రోజులు గడిచాయి యుద్ధం నుండి మహావీరులందరూ తిరిగొచ్చారు అందరూ తీవ్రంగా గాయపడ్డారు ధన్వంతరి రక్షణలో ఉన్నారు దుర్యోధనుని దుర్యోధనుడు తండ్రిని కలుసుకున్నాడు తండ్రి దురదృష్టమునన్ని కురువృద్ధుల రూపంలో వెంటాడుతోంది అజ్ఞాతవాస సంవత్సరము బహుళ సప్తమితో పూర్తయిందని ఎరిగిన వారు ఆ విషయాన్ని సమాలోచన నాడే చెప్తే సప్తమి లోపునే అక్కడకు వెళ్ళేవారం కదా ఇక్కడ చెప్పక అక్కడ అర్జునుని మనం గుర్తించినప్పుడు చెప్పారు ఈ పాండవ పక్షపాతులను నా వెంట పంపుతావెందుకు తండ్రి భీష్ముడు ద్రోణుడు కృపుడు ఇతర మహావీరులు కలిసి ఒక్క అర్జునుని పట్టలేకపోయారే కనీసం అతని రథాస్వాలనైనా లేకపోయారు కుమార యుద్ధరంగ వార్తలు చాలా ఆశ్చర్యంగానే ఉన్నాయి భీష్మ ద్రోణాదులు పాండవ పక్షపాతులై సరిగా యుద్ధం చేయలేదనే అనుకుందాం కర్ణుడు శకుని నీ అశ్వత్థామ నీకు ఆత్మీయులే కదా నీ ఎడ భక్తి విశ్వాసములు కలవారే కదా వారందరూ కలిసి దుశ్శాసనాదులను సహాయంతోనైనా ఒక అర్జునుని పట్టుకోలేకపోయారా కుమారా వీరంతా మహావీరులని విశ్వసనీయులని ఎలా నమ్ ఎలా నన్ను నమ్మమంటావయ్యా ఏమి చెప్పను తండ్రి అర్జునుడి ఇంకా సమరరంగంలోనికి రాకమునిపే ఈ ముదుసలలు మాగదులు వైతాళికులు అయిపోయారు వస్తున్నాడు అర్జునుడు మనం అవశ్యం గెలుస్తామని అనడానికి వీల్లేదన్నారు కర్ణుడు అందుకు అభ్యంతరం చెప్పి ఆచార్యుని అవమానపరిచాడు అశ్వత్థామకు కృపాచార్యునికు కోపం వచ్చింది యుద్ధం చేయనని బిగిసిపోయారు కర్ణుని తిట్టారు పితామహుని బతుమలాడారు అప్పుడు వారికి కోపం వచ్చింది కోపం పితామహుడు బతిమలాడారు అప్పుడు వారి కోపం తగ్గింది కానీ కర్ణుని దెప్పటం మాత్రం మానలేదు కుమార ఈ మహావీరులంతా సమైక్యంగా కృషి చేస్తే అర్జునుని పట్టగలిగి ఉండేవారేమో ఆఖరుణ చేశారు కానీ అర్జునుడు ఏదో దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అందరం మూర్చపోయాం అదే సమయం అనుకుని అతడు మా అందరు తలకుచ్చులు తెక్కోసుకున్నాడు ఇంకా నయం పీకల కోయలేదు ఆ పాండవుడు మీపై మరోమారు కరుణను ప్రదర్శించి విడిచిపెట్టాడు సుమా పితామహుడు కూడా అదే అన్నారు మేము తెలివి తప్పిపడి ఉండగానే అర్జునుడు వెళ్ళిపోయాడు గోవులను అంతకు ముందే తరలించేశాడు ఆ అస్త్రానికి ప్రత్యస్త్రం మన వారి వద్ద లేదనే అనుకోవాలి అన్నాడు దుర్యోధనుడు దీనంగా ఇక చేసేదేమీ లేక చావగా మిగిలిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చాము కర్జ కర్ణుని సోదరుడు చంపబడినాడట కదా అవును పాపం ఆ పగతోనైనా కర్ణుడు మరింత పౌరుషంతో పోరాడి అర్జునుని నిర్జించి ఉండవలసింది కదా కుమారా నిజమే కానీ అతడు రెండుసార్లు ప్రయత్నించి కూడా నిలబడలేకపోయాడు కుమార నా మనసుకు తోచిన విషయమును చెబుతాను విను ఈ పాండవులు అజేయులలా కనిపిస్తున్నారు భీష్మాదులు పాండవ పక్షీయులే అనుకుందాం కర్ణుడు కనీసం రెండుసార్లు తన అసమర్థత నిరూపించుకున్నాడు పైగా కీర్తికాంక్షతో తనకు గల సహజ కవచకుండలములను కోసి దానమిచ్చ దానితో అతని బలమే పోయినది అతని వలన నీకు ప్రయోజనం ఏమిటి కుమారా భయం లేదు తండ్రి కవచకుండలములు పోయినా అతని వద్ద అమోఘ శక్తి ఉన్నది దానితో అతడు శత్రువులపై విజయం సాధించగలడు ఏమైనా నేను పాండవులకు రాజ్యం ఇయ్యను ఇంతకీ పాండవుల అజ్ఞాతవాస దీక్ష సప్తమితో పూర్తి కాలేదని నా నమ్మకం ఆ సంగతి తేల్చండి వాళ్ళని మరల అరణ్యాలకు అలా జరిగితే పంపేద్దాం అలా జరిగితే మీరు భయపడుతున్న యుద్ధం యొక్క అవసరమే ఉండదు ఆ మాటలతో ధృతరాష్ట్రునికి కొంత ఆశ కనపడింది భీష్మ విధురాదులను కలుసుకున్నాడు దుర్యోధనునికి అనుమానం గురించి చెప్పాడు సప్తమితో పూర్తయిందని విద్రుడు అన్నాడు అలా కాదు ఆ మాటలు ధర్మరాజ్ చేత అనిపించండి యుధిష్ఠరుడు ఆ మాట అంటే నేను అంగీకరిస్తానన్నాడు దుర్యోధనుడు పాండవుల వద్దకు దూతను పంపారు మీ అజ్ఞాతవాస దీక్ష పూర్తి కాకుండా అర్జునుడు బయటపడ్డాడు కావున మీకు వ్రతభంగమైంది అన్నారు మా అజ్ఞాతవాసం బహుళ సప్తమి నాడు పూర్తయింది అర్జునుడు నవమి నాడు బయటపడ్డాడు మా వ్రతం సమాప్తి అయింది తర్వాత జరగవలసిన దానిని గురించి అనతి కాలంలో దూతను పంపుతున్నామని అన్నాడు ధర్మరాజు దూతలు వెళ్ళిపోయారు అభిమన్యు కళ్యాణము సోపస్కరంగా జరిగిపోయింది విందు వినోదములతో నాలుగు రోజులు మహదానందకరంగా సాగిపోయాయి పడిన కష్టములను పొందిన దుఃఖములను ఎదుర్కొనవలసిన సమస్యలను అన్నిటినీ తాత్కాలికంగా విస్మరించి సర్వ సమక్షంలో అమిత సంతోషంతో పాండవులు నాలుగు రోజులు గడిపారు ఐదవ రోజున విరాటను కొలువు కూటంలో సింహాసనమును అధిష్ఠించు కూర్చున్నాడు ధర్మతనియుడు కృష్ణ బలరాములు సాత్వికీ ఉద్దవులు ద్రుపద విరాట మహారాజులు వివాహమునకు ఆహ్ ఆహూతులైన ఇతర మహారాజులు అందరూ సమావేశమయ్యారు వివాహపు వేడుక నుండి వినోదంలో నుండి కార్యరంగంలోనికి దిగటానికి సమాలోచనలు జరపటానికి పూనుకున్నారు అందరు దృష్టిలో జగన్నాటక సూత్రధారి అయిన మురారి వైపు మళ్ళాయి ఆశ్రితులైన పాండవులకు అతడే కల్పతరువు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ అతడేనని వారి విశ్వాసము ఆసీనులయ్యున్న రాజ్య రాజన్యులందరినీ చూసి కృష్ణవాసు దేవుడు మృదు మధుర మందహాసముతో మాటలు ప్రారంభించాడు రాజశ్రేష్ఠులారా ఉత్తరాభిమన్యు కళ్యాణ మహోత్సవ సందర్భంలో విరాట మహారాజు యొక్క యుధిష్ఠిర సార్వభౌముల యొక్క ఆహ్వానమును పురస్కరించుకుని మనమందరము ఈ కళ్యాణ మహోత్సవము శోభాయమానముగా మహావైభవంతో విజయవంతంగా జరిపించాం విరాట మహారాజు యుధిష్ఠిర సార్వభౌముడు మనలను మిక్కిలి ప్రేమతో గౌరవంతో ఆదరించారు వారందరికీ కృతజ్ఞులము విరాట మహారాజు యాదవులము ముఖ్య బంధువులు పాండవులు ఎందు ఆది నుండి అమితమైన అభిమానమును ప్రదర్శిస్తూనే ఉన్నారు ద్రౌపది స్వయంవర మహోత్సవమునందు పాండవులు విజయం సాధించిన నాటి నుండి వారు పాండవులకు అండగా నిలిచి వారితో పాటు హస్తినాపురం వచ్చి యుధిష్ఠర పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు ఇంద్రప్రస్థమనకు బయలుదేరే వరకు అక్కడే ఉన్నారు తర్వాత ధర్మరాజు చేసిన రాజసూయ యాగమునకు స్వయంగా వచ్చి ప్రీతితో పాల్గొన్నారు ఆ మహారాజు ఎడల పాండవులకు గల ప్రత్యేక ప్రేమాభిమానము విశ్వాసము మూలముగానే వారు ఆ మహారాజు కొలువులో అజ్ఞాతవాస దీక్ష కొనసాగించారు జయప్రదంగా సాధించారు వారి మధ్య గల మైత్రి బంధము ఈ ఉత్తర అభిమన్యుల కళ్యాణము వలన మరింత దృఢతరమైనది పాండవులకు తమ బిడ్డలను ఇచ్చినందు వలన దృపద విరాట మహారాజు కాశీరాజేంద్రుడు ద్వారకాపురి యాదవులు ఇంకా ఎంతో మంది మూర్ధన్యులు బాగోగులతో కష్టసుఖములతో భాగస్వాములవుతున్నారు ధర్మపరులైన పాండవ సోదరులు హస్తినాపుర సామ్రాజ్యానికి అధికారులు ధృతరాష్ట్ర కుమారునకు పాండురాజకుమారులకు విభేదములుండుట వలన అంతర్యుద్ధము లేకుండా ప్రశాంత జీవనం నెలకొల్పాలనే కోరికతో కురు వృద్ధులైన భీష్ములు ధృతరాష్ట్రుని అనుమతితో యుధిష్ఠుని పట్టాభిషక్తును చేసి సామ్రాజ్య సింహాసనమును అధిష్టింపచేసి కాండవ ప్రస్తమను పరిపాలించుకోమన్నారు కురు సామ్రాజ్య వైభవమును రెండుగా విభజించి సగభాగం యుధిష్ఠురానికి అప్పగించారు ఆయన ఖాండవ ప్రస్థారణ్యాలకు వెళ్ళి అక్కడ ఒక మహానగరమును నిర్మించుకొని దానికి ఇంద్రప్రస్థమని పేరు పెట్టి రాజ్యపాలన చేశారు ధర్మనిష్టలే ప్రజారంజకంగా ఇరవై మూడేళ్లు రాజ్యపాలన చేశారు తమ సోదరులను పంపి నాలుగు దిక్కులలోని రాజ్యములతో మైత్రీబంధములు పెంచుకొని అందరి చేత తమ సార్వభౌమత్వమును అంగీకరింపచేసి వాని వలన కానుకలందుకుని రాజసూయ మహాయాగము చేసి సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యాడు ఈ సంగతులు అందరూ ఎరిగినవే కదా పాండవులు వైభవమును సిరిసంపదలను చూసి అసూయాగ్రస్తుడై దుర్యోధనుడు వారిని జోదమునకు ఆహ్వానించి మాయ చేసి ఓడించి రాజ్య సర్వస్వమును వ్యక్తి స్వాతంత్ర్యమును అపహరించాడు అంతవరకు ఒక విధంగా సరిపెట్టుకోవచ్చును వారు అక్కడతో ఆగనేలేదు భీష్మ ద్రోణ విదుర ధృతరాష్ట్రుడు పెద్దలందరూ గల నిండు సభలోనికి సార్వభౌముని పట్టమహిషి అయిన ద్రౌపదిని రజస్వలయి ఉన్న దానను జుట్టుపట్టుకుని ఈడ్చుకొని వచ్చారు ఆమె అడిగిన ధర్మ విచారణకు ఎవరూ సమాధానం చెప్పలేదు వారి దుర్మార్గం అక్కడితో ఆగలేదు ఆ సామ్రాజ్ఞి కట్టుకుని చీరలు విప్పి వివస్త్రను చేయటానికి సాహసించారు రాజ్యములను రాజులను గెలుచుకున్న వారెందరో ఉన్నారు జోదములాడిన వారు ఉన్నారు విజయములు పొందిన వారు ఉన్నారు కానీ కులస్త్రీని ఇంటి కోడలని పది మందిలోనికి లాక్కొని వచ్చి కట్టుకునిన బట్టలు విప్పిన వారిని ఎక్కడా చూడలేదు ఇలాంటి ఘోరములను మనం ఏ చరిత్రలోనూ ఎక్కడా వినలేదు యశో విశాలరైన భరత చక్రవర్తి వంశంలో సంతన సార్వభౌముని సంతానమైన గంగేయుడు మహానీతి విదురు వీరు వీరుడైన విదురుడు పర పర పరశురామ శిష్యుడు సర్వ శస్త్రాస్త్ర కోవిదుడైన ద్రోణాచార్యుడు ఉన్న సభలో వారి సమక్షంలో ఇలాంటి ఘోరం జరిగింది ఆ జరిగిన ఘోరమునకు చేసిన వారెందరో వారెంత బాధ్యులో ఆమోదించకపోయినా సమర్థులై ఉండి అరికట్టలేకపోయిన పెద్దలు కూడా అంతే బాధ్యులు వారందరూ ఒక్క నిరసన వాక్యమును కూడా పలుకని ధర్మమూర్తులు ఆ పాపమును వారు అనుభవించక తప్పదు ఆ వస్త్రాపహరణ సమయంలో మహాసాధ్వి ఎంత మదన పడిందో ఊహించండి సకల దిగ్విజయము చేసి సామ్రాజ్యాధిపత్యం పొందిన మహావీరులు సూర్యులు అయిన ఐదుగురు భర్తల వ్యర్థపరాక్రములయ్యారు కనులు విప్పి చూడలేక తలలు వంచుకున్నారు ఆమె సహాయం ఎక్కడ ఆమెకు సహాయం ఎక్కడి నుండి లభిస్తుంది ఎలా లభిస్తుంది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని రెండు చేతులు జోడించి సర్వాంతర్యామి అగు జగన్నాథ్ని ప్రార్థించింది ఆమె ఇష్టదైవం పేరుతో ఎలిగెత్తి ఏడ్చింది సర్వాంతర్యామి ఆమె ఆక్రందను విన్నది ఆ పతివ్రతామ తల్లికి పరాభవం జరగకుండా రక్షణ కలిగించ పూనుకున్నది అక్షయ వస్త్ర రూపంలో ఆమె శరీరమును ఆవరించి రక్షణ కలిగించింది ఆ మాలిని మణి మానము కాపాడింది దుష్టశక్తి అయిన దుస్శాసనుడు ఆ తల్లి కట్టిన చీరలను ఒలవలేక ఏనుగంతటి వాడు పీనుగై వాలిపోయాడు సభ్యులందరూ కన్నీరు కారుస్తున్నారు మందహాస వదనమతో కరతాళ ధ్వనులు చేశారు ఆ కొటులుని దుష్టత్వము కరుణాపారమైన సర్వాంతర్యామి రక్షణాశీలత్వము ఇన్నేళ్ళైన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటుంటేనే కన్నీరాగటం లేదు శరీరం రోమాంచితం పొందుతోంది ఆనాడు సభలో దౌశ్చ్యమునకు గురి అయిన గురి అయి శపించిన మహామాత వేదన దుఃఖము శావ్యరూపమును పొంది శాప్య రూపమును పొంది ఆ కురుకుమారులు పెద్దలను వృద్ధులను తగిన రీతిగా శిక్షించకుండా ఊరుకుంటుందా మహారాజులారా సభలో మాతకు జరుగుతున్న భంగపాటు అంతఃపురంలోని గాంధారీదేవి విన్నది ఆమె సకల ధర్మములను ఎరిగిన పతివ్రత సరాసరి సభకు వచ్చి భర్తను పక్కకు పిలిచి దౌష్ట్యానికి అడ్డుపడింది నారీ మానాపహరణ ప్రయత్నం జరుగుతుంటే చూస్తూ కూర్చున్న పెద్దలందరినీ నిందించింది జరిగిన నేరానికి క్షమాపణ లేదంది వంశనాశనమే ప్రతిఫలమన్నది తన కడుపుకు చిచ్చు పెట్టి గర్భశోకం కలిగించే బీజమును స్వయంగా నాటినందుకు భర్తను మందలించింది జరిగినదంతా రద్దుపరిచి ద్రౌపదీ సాధ్విని శాంతింపచేయాలని హెచ్చరించి వెళ్ళిపోయింది ఆ దేవి అడ్డుపడి ఉండకపోయినచో ఆనాడు ఎలాంటి పరిణామాలు కలిగి ఉండేవో ఇప్పుడు మనం ఊహించలేము ఆనాటి దుశ్చర్యలను ఆ పాపులను తలచుకొనిన కొలది కంపరమెత్తుతోంది ఆ పాపులను చంపి వారి రక్తపానం చేస్తానని భీమసేనుడు ప్రతిజ్ఞ చేయటలో ఆశ్చర్యమేమీ లేదు తప్పక సమర్థనీయమే ధృతరాష్ట్రుని కరుణ వలన ఆనాటి జూద విజయమంతా రద్దు చేయబడింది పాండవుల రాజ్యం పాండవులకు మరలా లభించింది వాళ్ళు తిరిగి ఇంద్రప్రస్థం వెళ్ళిపోయారు చేతిలోనికి వచ్చిన సిరిని జాడవిరుచుకున్నందుకు ధృతరాష్ట్రులు చాలా విచారించారు పాండవులను మళ్లీ పిలిచారు జూదానికి ఆడబోడుతున్నది కపట జూదమని కౌరవ ధర్మప్రభువులందరికీ తెలుసును తెలిసియు పెదవి మెదల్పలేదు పదమూడేళ్లు అరణ్య అజ్ఞాతవాసములు పణంగా పెట్టి జూదములో విజయము పొంది పాండవులను అడవులకు పంపారు భగవత్ అనుగ్రహం వలన పాండవులు అరణ్య అజ్ఞాతవాసములు ముగించి బయటకు వచ్చారు జూదములో పెట్టుకున్న షరతు అయిపోయింది వారి రాజ్యం వారికి తిరిగి ఇవ్వాలి ఈ సార్వభౌముడు ధర్మ మార్గం తప్పటానికి ఎన్నడూ అంగీకరించడు తనకు అధర్మమని తోస్తే ఇంద్ర పదవిని కూడా నిరాకరిస్తాడు ధర్మమగు పద్ధతిలో ఏ కొంచెం వచ్చినా తృప్తి పడతాడు అందువలన కౌరవుల వద్ద నుండి వారి రాజ్యం వారికి రావడం న్యాయం చారుల వలన మనకు తెలియవచ్చిన వార్తలు విచారకరంగా ఉన్నాయి దుర్యోధనుడు రాజ్యం తిరిగి ఇవ్వటానికి ఇష్టపడటం లేదు ఆ వార్తలు నిజమే అయితే పాండవ సోదరులు తమ భుజబలమును ప్రదర్శించి తమకు రావలసిన రాజ్య భాగాన్ని పొందవలసి ఉంటుంది శాంతి శాంతిప్రియులు క్షమామూర్తులు అలాంటి అలాంటి ఆనాటి వస్త్రాపహరణ సభలో కానీ ఆ తర్వాత జరిగిన ఘోషయాత్ర నాడు కానీ ఇటీవల జరిగిన గోగ్రహణ సందర్భంలో కానీ ఎప్పుడైనా వారు కోరి ఉంటే కౌరవులను సర్వనాశనం చేసి ఉండేవారు సర్వసమర్థులై ఉండి కూడా చేతికి చిక్కిన శత్రువును ఉదారంగా విడిచిపెట్టి పంపేశారు కానీ ఆ కౌరవ ధర్మమూర్తులలో విశ్వాసమే లేదు ఇప్పుడు తమకు రావలసిన రాజ్యభాగమును తెచ్చుకొనుటకు తనుజులు యుద్ధం చేయాలి ఎలాంటి ఘనులకైనా యుద్ధమనేసరికి సైన్యాలు కావాలి పాండవులకు మిత్రులకు మిత్రులు బంధువులు శ్రేయోకామకులు అయిన వారందరూ వారి సైన్యముతో వచ్చి సహకరిస్తారు కౌరవ పక్షము కూడా సామాన్యమైనదేమీ కాదు వారికి కూడా అనేక మంది మిత్రులున్నారు దుష్ట శక్తులన్నీ అక్కడ సమీకరించబడతాయి అనేక అక్షౌహిణుల సేన అక్కడా పోగవుతుంది పురాణములలో చెప్పబడిన దేవాసుర యుద్ధం లాంటి మహాయుద్ధం జరుగుతుంది రాజన్యులారా ధర్మం తప్పకుండా జయిస్తుందని నా విశ్వాసం ధర్మం నాశనం కాక తప్పదు తప్పక జయిస్తుంది పాండవుల వాదన ధర్మబద్ధమైనది వారి పక్షము తప్పక జయిస్తుంది ఇది ఇక్కడ సమావేశమైన మన అభిప్రాయము అక్కడి వారు ఏమని ఆలోచిస్తున్నారో ఏమి చేయనై ఉన్నారో మనం తెలుసుకోవాలి ఎదుటివారి అభిప్రాయములను స్పష్టంగా తెలుసుకోకుండా మనం ఏమి చేయటానికి వీల్లేదు అందువలన సమస్త విషయములను ఎరిగి చక్కగా మాట్లాడగల సమర్థుని ఎవరైనా అక్కడకు పాండవుల దూతగా పంపించండి దుర్యోధనుడు పాండవుల రాజ్యమును పాండవులకు అప్పగించాలి అలా చేయకపోయినచో అప్పుడు ఏం చేయాలో ఆలోచించు ఆలోచించి చూచుకుందాం అన్నాడు కృష్ణవాసుదేవుడు అందరూ అందరూ సాధు సాధు అన్నారు బలరాముడు లేచాడు మహారాజులారా మా కృష్ణుడు చెప్పిన మాటలు విన్నారు కదా అతడు చెప్పినది ఉభయులకు శ్రేయస్కరమైన పద్ధతి ఉభయపక్షముల ప్రజలకు లాభదాయకమైనది ఇటు పాండవులు అటు కౌరవులు కూడా యాదవులకు బంధువులే సన్నిహిత సంబంధులే పాండవులకు మా బిడ్డలను ఇచ్చాము కౌరవుల బిడ్డలను మేము తెచ్చుకున్నాము బంధువుల మధ్య యుద్ధము అన్యోన్య వ్యధ అందరికీ దుఃఖహేతువే పాండవులు తమ సగపాలు రాజ్యమును కోల్పోయారు పాండవులు తమ సగపాలు రాజ్యాన్ని కోల్పోయారు ఆ రాజ్యమును వారు తిరిగి పొంది పాండవులు కౌరవులు ఒకరితోనొకరు స్నేహంగా ఉండడం అందరికీ అన్ని విధాలా మంచిది అలా చేయటం వలన ధృతరాష్ట్ర కుమారులకు అపాయం లేదు నష్టము లేదు పాండవులు కూడా తమ కోపమును మరిచిపోయి వారికి మిత్రులై ఉంటారు అందువలన ఈ మైత్రిని కలుగు సమర్థుడైన దూతను పంపించాలి ఆ వెళ్ళినవాడు మాట పొందిరిగి కౌరవేశ్వరుని చిత్తవృత్తికి అనుకూలంగా చిత్తవృత్తికి అనుగుణంగా లొంగి విధేయుడై ప్రార్థించి అడక్కపోతే సాధ్యపడదు ఎందుచేతనంటే ధర్మరాజు సర్వస్వతంత్రుడు ఆయన తన ఇష్టము కొలది జూదములో ప్రవేశించి మోసములో ఇరుక్కుని స్వ సర్వస్వమును పోగొట్టుకున్నాడు దుర్యోధనునికి అక్ష పాఠవము లేక అతని తరఫున గాంధార రాజకుమారుడకు శకుని చేత ఆడించాడు యుధిష్ఠరుడు వడ్డినదల్లా అతడు గెలుచుకున్నాడు అందులో అతని తప్పేమిటి ఇతడు వడ్డకుండినా అతడు గెలవకుండు గెలవడు కదా వారు ఆదర్శపరులను దూషించడం నేను ఒప్పలేను అందుచేత మనం కౌరవుల మంచితనము వలన మనకు రావాల్సిన దానిని పొందాలి వెళ్ళిన వ్యక్తి మిక్కిలి నేర్పుతో దానిని సంపాదించుకుని రావాలి అన్నాడు